విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. మెగా మనసు ఎంత గొప్పదో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కష్టాల్లో ఉన్నవారి ఇంటికెళ్లి ఆదుకునేంత దయార్ద హృదయం మన మెగాస్టార్ చిరంజీవిది. ఇక ఆయన సామాజిక సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మెగాస్టార్ను ఒక ఇన్సిడెంట్ తీవ్రంగా కదిలించింది. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్న అతను ఇప్పుడు తిండిలేని స్థితికి చేరాడు అని తెలుసుకుని అవాక్కైన మెగాస్టార్ వెంటనే అతన్ని పిలిచి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఇటీవల కాలంలో సీనియర్ నటీనటులను పలకరిస్తూ వారి గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది సుమన్ టీవీ. రీసెంట్గా ఈ ఇంటర్వ్యూస్ చూసి సినీ ప్రముఖులు సహాయం చేయడానికి కదలి వస్తున్నారు. మొన్న సీనియర్ కెమెరామెన్ దేవరాజ్, నిన్న అలనాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాకీజాకు సహాయం చేసి తమ మంచి మనస్సును చాటుకున్నారు. సినీ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు ఒకప్పుడు స్టార్స్గా బ్రతికారు, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎవ్వరికీ తెలియదు. అయితే అలనాటి నటీ నటులు టెక్నీషియన్స్ పడుతున్న కష్టాలు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి. సహాయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నాగబాబు గారు మేమున్నామంటూ గుర్తు చేశారు. మీ ఇంటర్వ్యూ రోషన్ టీవీలో వస్తే చూశాను. చూసినప్పుడు వాసుకి గారు కదా కొంచెం ఏదన్నా నా వైపు నుంచి ఏదన్నా చిన్న సపోర్ట్ అని చెప్పి చేశానమ్మా. మొన్న సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ గారికి మన మెగాస్టార్ రోషన్ ద్వారా అక్షరాల 5 లక్షల రూపాయలు సహాయం చేశారు. సుమన్ టీవీలో యాంకర్ రోషన్ ఇంటర్వ్యూ చేయడంతో పాకీజా లైఫ్ బయటికొచ్చింది. ఆమె కష్టాలు తెరమీదికొచ్చాయి. పాకీజా ఇంటర్వ్యూతో పాటు ఒక అద్దె గదిలో జీవిస్తున్న నాటి సీనియర్ మోస్ట్ కెమెరామెన్ దేవరాజ్ లైఫ్ను కూడా బయటికి తెచ్చారు యాంకర్ రోషన్. ఈ ఇద్దరి కష్టాలను చూసిన మెగాస్టార్ చిరంజీవి పాకీజాకు 1 లక్ష రూపాయలు, దేవరాజ్కు 5 లక్షల రూపాయలు అందజేశారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంది మెగా ఫ్యామిలీ, దానికి ఇదే నిదర్శనం. ఇక ఈ విషయం తెలిసాక వాసుకి అలియాస్ పాకీజా భావోద్వేగానికి గురయ్యారు. కెమెరామెన్ గుహన్ను ఏకంగా ఇంటికే పిలిపించుకున్నారు మెగాస్టార్. మెగా సాయంతో ఇప్పుడు ఆ ఇద్దరి కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది.